హాయ్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఇవాళ టాపిక్ ఏంటంటే, అసలు మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? మీకు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు? ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ఇప్పుడు మీ గురించి చూద్దాం, ఓకేనా? మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నారు? మీకు ఏం కావాలి లైఫ్లో? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అవన్నీ మనం ఈరోజు రీడింగ్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది జనరల్ రీడింగ్. మీకు మీకోసం డీటెయిల్గా కావాలంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే నేను అది కూడా ఇంకా చెప్పను, మీ ఇష్టం. ఇంకా ఛానల్కి సపోర్ట్ ఇస్తామన్నారు, నేను అడిగిన రోజైతే లైక్స్ ఇస్తారు, మళ్ళీ మీరు ఇవ్వరు. అందుకని మీకు నచ్చితేనే లైక్ చేయండి. చూద్దాం ప్రజెంట్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూసేవాళ్ళ వ్యూవర్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎయిట్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, ది వరల్డ్. ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, మీరు అంటే ఈ రిలేషన్లో, గతంలో మీ పార్ట్నర్స్తో కానీ, అంటే ఈ విషయంలో ఏమీ మీరు ఎఫర్ట్ చేయకుండా మౌనం వహించారు, అంటే మాట్లాడకుండా సైలెంట్ అయిపోయినారనమాట. ఈ కనెక్షన్లో ఏ విషయం అంటే మీ పార్ట్నర్ మీకు కన్ఫర్మ్ చేయకపోయినా, క్లారిటీ ఇవ్వకపోయినా, మీరు మీ పార్ట్నర్స్ ఆడకుండా సైలెంట్ అయిపోయినారా? కానీ మీరు ఈ రిలేషన్ గురించి మీరు ఎంత మాత్రం ఎఫర్ట్ చేయలేదు, అడగలేదు, మౌనం అయిపోయారు. కానీ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే, ఈ రిలేషన్ కోసం కానీ మీతో మీ పార్ట్నర్తో మీరు మాట్లాడాలని, కమ్యూనికేషన్ జరగాలని అయితే మీరు అనుకుంటున్నారు. అండ్ అది ఎవరి ద్వారా? ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎవరి దగ్గర నుంచైనా మీరు సలహాలు తీసుకుంటున్నారు, మధ్యవర్తుల ద్వారా కానీ, ఎలాగైనా ఈ రిలేషన్ గురించి మీరు కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు కొన్ని విషయాల్లో. అదే భార్యాభర్తలు ఒకవేళ దూరంగా ఉంటే, మధ్యస్థంగా ఫ్యామిలీస్తో అని ఎవరి చేతను చెప్పించటం కానీ, అలాగా కమ్యూనికేషన్ చేయించాలి, మాట్లాడించాలి ఈ రిలేషన్లో, ఇలా ఎంతకాలం అని మీరు అలా అనుకుంటున్నారు? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఫోన్ చేయాలా వద్దా, మాట్లాడాలించాలా వద్దా, మళ్ళీ రీయూనియన్ కావాలా వద్దా అని మీరు అది చేద్దామా ఇది చేద్దామా అనుకొని రెండు రకాలుగా మీరు కన్ఫ్యూజన్గా ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఇది రిలేషన్కి సంబంధించి. ఇంకా కెరీర్కి సంబంధించింది అయితే, మీకు ఒక ఆఫర్ లెటర్ కానీ, ఒక ఇంటర్వ్యూ కాల్ కానీ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వేరే వాళ్ళకి ఎవరికైనా ఒకేసారి మీకు రెండు జాబులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇది తీసుకుందామా అది తీసుకుందామా, దాంట్లో వెళ్తే బాగుంటుందా, దీంట్లో వెళ్తే బాగుంటుందా, ఏది మనం తీసుకుంటే బాగుంటుంది అని ఇప్పుడు అలాంటి ఆలోచిస్తున్నారు మీరు. అంటే మీ లైఫ్ జర్నీలో మీకు ఒక కొత్త ఆఫర్ రావటం కానీ, ఎవరి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటం కానీ, మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కెరీర్ విషయంలో. ఒక ఫారిన్కి వెళ్ళి చదువుకోవడానికి కానీ, ఒక అక్కడ ఉద్యోగం చేయడానికి కానీ మీకు మంచి అవకాశాలు అయితే మీ కెరీర్ విధంగా రాబోతుంది. మీరు దానికోసం ఆలోచిస్తున్నారు. మనం ఇది అంటే ఇక్కడే ఉందామా, లేదంటే మనం వేరే అవుట్ సైడ్కి వెళ్దామా అన్నట్టు కూడా మీరు ఆలోచిస్తున్నారు. దానికోసం మీరు పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవటం కానీ, ఎవరైనా గైడెన్స్ తీసుకోవటం కానీ, అలాంటి ఎనర్జీలు అయితే కనిపిస్తున్నారు ప్రస్తుతం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మీ రిలేషన్ కోసం అయితే మీ పార్ట్నర్స్తో మాట్లాడాలి, ఎవరి చేతన మాట్లాడించాలని ఉన్నారు. కెరీర్ కోసం అయితే మీరు ఒకేసారి రెండు జాబులు కానీ, రెండు ఆఫర్ లెటర్లు కానీ మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
మీకు ఏం కావాలని అనుకుంటున్నారు ప్రజెంట్ మీకు లైఫ్లో? ఇప్పుడు ఏం కావాలని మీ మనసులో అనుకుంటున్నారు? చూసే వాళ్ళ వ్యూవర్స్కి చెప్పండి వ్యూవర్స్, వాళ్ళు ఇప్పుడు లైఫ్లో ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇది తప్పకుండా రిలేషన్కి సంబంధించింది వచ్చింది. మీరు మీ పార్ట్నర్స్ గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా రీయూనియన్ కావాలి, మీకు ఒక ఎంగేజ్మెంట్ కావాలి. ఈ థర్డ్ పార్టీ ఉంటే ఆ కనెక్షన్ ఎండ్ అయిపోయి మీ పార్ట్నర్ మీరు లైఫ్లోకి రావాలని అయితే మీరు కోరుకుంటున్నారు. మీరు అంటే మీ పార్ట్నర్ రావాలి మీ లైఫ్లోకి, లేదా మీ పార్ట్నర్ దగ్గరికి మీరే వెళ్ళి మాట్లాడాలి. అదే కదా ఇందాక కూడా ఫస్ట్ వచ్చింది, ఎవరి చేతనే మాట్లాడించాలి, మధ్యవర్తుల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేదంటే మీరే ఫోన్ చేయటం కానీ అని మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లో ఏంటంటే మీ పార్ట్నర్ మీకు కావాలని అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్లో రీయూనియన్ కావాలి, థర్డ్ పార్టీ ఉంటే ఎండ్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పార్ట్నర్ గురించే మీరు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. మీ అంటే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని, లేదంటే మీ పార్ట్నరే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. తప్పకుండా మీకు ఒక రీయూనియన్ కావాలి లైఫ్లో అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ అది దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు ఏమేమి ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు దాకా మీరు బాధపడుతూ కూర్చున్నారు, అంటే మీ పార్ట్నర్స్ గురించి మీరు బాధపడుతూ కూర్చున్నారు. ఎలాగా అదిగో బాధపడుతూ ఉన్నారు, ఏం చేయాలని అర్థం కావట్లేదు మీకు. బాధపడుతున్నారే కానీ ఈ రిలేషన్ని మళ్ళీ రీయూనియన్ కోసం మీరు ఏం చేయాలో అర్థం కావట్లా ఆలోచిస్తున్నారు. ప్లాన్స్ వేస్తున్నారు కానీ మీకు ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వటం లేదు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, అంటే కొందరికి ఎంపరేల్ లాగా ఉన్నారు, మీ పార్ట్నర్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, మౌనంగా ఏడుస్తున్నారు, కానీ మీరు ఈ రిలేషన్ గురించి ఏ ప్లాన్స్ వేయాలి, ఎలాగా ఈ రిలేషన్ మళ్ళీ రీయూనియన్ కావాలి, మీ పార్ట్నర్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలనైతే అర్థం కావట్లేదు. అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, కొంచెం మీరు మీ మొండి కానీ మీ ఈగో కానీ మీ అహంకారం కానీ కొంచెం ఒక మెట్టు తగ్గించుకోవటం కానీ ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోవాలి. మనమే ముందుగా అంటే మనం మీ పార్ట్నర్తో మాట్లాడాలి. మళ్ళీ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, మళ్ళీ మీ పార్ట్నర్తో మీరు మాట్లాడాలి, ఈ రిలేషన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మీకు ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆలోచన వచ్చింది, మీ పార్ట్నర్తో మాట్లాడాలనైతే అనుకుంటున్నారు. ఇంతకాలం మీరు మౌనంగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారే, కానీ దీనికోసం మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక ఈగో ఉండొచ్చు, నేనే ఎందుకు మాట్లాడాలని ఈగో ఉండొచ్చు, ఒక మొండి ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు, బాధపడుతూ ఉన్నారే కానీ. కానీ ఇప్పుడు మీరు అలా ఉండకుండా ఏదో ఒక ఆలోచన అయితే వచ్చింది, కంపల్సరీ మీరు ఫోన్ చేయాలని అనుకుంటున్నారు. అలా కండిషన్లో కనిపిస్తున్నారు ప్రజెంట్ చూసేవాళ్ళ వ్యూవర్స్. మీ పార్ట్నర్కి మీరు ఫోన్ చేయాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నారు. లేదంటే వాళ్ళే చేస్తే బాగుండు అని కూడా ఆలోచన ఉంది మీ మనసులో. అంటే మొండిగా ఉన్నారు మీ పార్ట్నర్స్, వాళ్ళే మీకు ఫోన్ చేస్తే బాగుంటుంది అని కూడా మీ ఆలోచనలో కనిపిస్తుంది.
చూసారా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, టూ ఆఫ్ ఫ్యాన్స్, సిక్స్ ఆఫ్ కప్స్. తప్పకుండా మీ పార్ట్నర్ని అయితే మీరు ప్రతి క్షణం మర్చిపోవట్లేదండి, తలుచుకుంటూనే ఉన్నారు, గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు. అందుకని దీనికోసం మీరే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక టైం వచ్చింది, అంటే మీ పార్ట్నర్ తీసుకోకపోతే నేనే ఒక యాక్షన్ తీసుకోవాలి అని మీరు ఒక ధైర్యంలో ఉన్నారు, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే ఇట ఆలోచిస్తూ బాధపడుతూ మౌనంగా ఉండటం ఎంతకాలం? అంటే నాకు తెలిసి ఫ్యామిలీలో ఉండేవాళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఇలా ఎంతకాలం ఉండాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. మనమే ఒక స్టెప్ తీసుకుందాం, ఆలోచి అంటే మాట్లాడటానికి, రీయూనియన్ కోసం, మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఇలా మౌనంగా ఉంటే ఏ సమస్యలు సాల్వ్ కావు, మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ రాదు అని. అంటే మీరు ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నా కూడా ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ చేయాలనైతే అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్స్ మీరు మర్చిపోవడం లేదు, అలా అని కామ్గా ఉండటం లేదు, మనమే ఒక యాక్షన్ తీసుకుందామనే ఎనర్జీలో కూడా మీలో కనిపిస్తుంది. అంటే బాధపడుతూ ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు, మనం ఒక యాక్షన్ తీసుకుందాం, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అయితే మీరు కంపల్సరీ అనుకుంటున్నారు. మీరు ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరి చేతనే మాట్లాడించాలనుకుంటున్నారు, లేదా మీరే మాట్లాడాలనుకుంటున్నారు, లేదంటే మీ పార్ట్నర్సే మీతో మాట్లాడితే బాగుండని కూడా అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మళ్ళీ హ్యాపీగా ఉండాలి, రీయూనియన్ కోసం అయితే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు మీ మనసులో ఇదే ఆలోచన నడుస్తుంది. అవునైతే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, నమస్తే.